పెద్దపల్లి జడ్పీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. వామనరావు హత్య కేసుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయవలసిందిగా హైకోర్టు లేఖ రాసింది. కరీంనగర్ జిల్లాలోని ఒక కోర్టును కేసు విచారణకు కేటాయించాలి అని విజ్ఞప్తి చేసింది. ఇక ఇప్పటికే పుట్ట మధును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 10 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన్ని భీమవరంలో అరెస్ట్ చేసి రామగుండం తీసుకొచ్చారు. వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు ఇటీవల ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై పుట్ట మధును ప్రశ్నిస్తున్నారు. పుట్ట మధు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన పేరు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పదవిలో ఉన్న పుట్ట మధును పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న పుట్ట మధు చరిత్ర ఏంటి? పొలిటికల్ గా అతని బ్యాక్ బోన్ ఎవరు? లెక్కకు మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల్లో నిజమెంత ఉంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పుట్ట మధు మంథని నియోజకవర్గం నుండి పలుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుపై ఓడిపోవడంతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ గా మధుకి అవకాశం ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం. మొదట కాంగ్రెస్ పార్టీలో దివంగత నేత స్పీకర్ శ్రీపాదరావు దగ్గర నమ్మకంగా పనిచేశారు పుట్ట. ఆయన చనిపోయాక శ్రీపాదరావు రాజకీయ వారసుడు, మాజీ మంత్రి శ్రీధర్ బాబుకి కూడా ప్రధాన అనుచరుడిగా పనిచేశాడు. కొంతకాలానికే విభేదాలతో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు. ఇక అక్కడి నుండి మొదలు నేటి వరకు పొలిటికల్ గా ఏదో ఒక వివాదంలో పుట్ట పేరు వినిపిస్తూనే ఉంది. టీఆర్ఎస్ లోను కొంతమంది అగ్రనేతలతో ఆయన అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది పరిస్థితి. ఈ విభేదాలే చాలాసార్లు పుట్ట మధుపై హత్య ఆరోపణలు వచ్చేలా చేశాయి. టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంథనిలో మంథని మధుకర్ అనే దళిత యువకుడి కేసు సంచలనంగా మారింది. ప్రేమ వ్యవహారంలో అతన్ని పుట్ట మధే అతి దారుణంగా చంపించాడు అన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దళిత యువకుడి మృతదేహాన్ని రీపోస్ట్ మార్టం చేయవలసిన పరిస్థితి కూడా వచ్చింది. ఇక ఈ కేసు పుట్ట మధును చాలా కాలం వెంటాడింది. ఇక తాజాగా లాయర్ వామనరావు దంపతుల హత్య కేసు ఉచ్చు కూడా మధు మెడకి బిగుసుకుంటుంది. ఈ కేసులో ఇప్పటికే మధుని ప్రశ్నించారు పోలీసులు. హత్యలో పాల్గొన్న కుంట శ్రీను, చిరంజీవిలు మధుకి ప్రధాన అనుచరులు. అలాగే హత్యకు వాడిన వాహనాన్ని, కత్తులను సమకూర్చింది కూడా స్వయానా పుట్ట మధు మేనలుడు. ఉదయం లేస్తే మధుకు సంబంధించిన వ్యవహారాలు చూసే బిట్టు శ్రీను అతనికి తెలియకుండా హత్య చేస్తాడా అనేది అందరి మధ్యలో మొదలుతున్న ప్రశ్న. అందుకే లాయర్ దంపతుల హత్య కేసులో కూడా పుట్ట మధు పాత్ర ఉంది అంటూ అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇక 2018 ఎన్నికల ముందు పుట్ట మధు ఆస్తుల వ్యవహారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అతి తక్కువ సమయంలో 900 కోట్ల ఆస్తులు కూడబెట్టారు అని, అవన్నీ మహారాష్ట్రలో పెట్టుబడులుగా పెట్టారు అని ఆరోపణలు ఉన్నాయి. నిజానికి పుట్ట మధు సోదరుడు మహారాష్ట్రలోనే బిజినెస్ లు చేస్తూ ఉంటాడు. అయితే సోదరుడే బినామీగా పుట్ట మధు నడిపిస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆస్తుల వ్యవహారం కోర్టులో వాదిస్తున్నది కూడా వామనరావు దంపతులే. పుట్ట లింగమ్మ ట్రస్ట్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ కూడా లాయర్ వామనరావు దంపతులు కోర్టులో పిల్ వేశారు. దీంతో 2018 ఎన్నికల్లో ఆయన ఓటమి తర్వాత ట్రస్ట్ ని మూసేశారు పుట్ట మధు. ఈ వివాదాలే వామనరావు దంపతులకి పుట్ట మధుకి మధ్య ఆజ్యం పోసింది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కారణాలతోనే వారిని హత్య చేశారా అన్న అనుమానాలు లేకపోలేదు. అంతేకాదు రిమోట్ ఏరియాగా ఉన్న మంథనిలో మావోయిస్టు లాంటి కొన్ని నిషేధిత సంస్థలతోనూ పుట్ట మధుకి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. తాజాగా ఈటల రాజేందర్ వ్యవహారంలోనూ పుట్ట మధు పాత్ర ఉంది అనేది ఆరోపణ. ఈటలకి అత్యంత సన్నిహితంగా ఉంటాడు పుట్ట మధు. మంథని నియోజకవర్గంలో ముఖ్యమైన కార్యక్రమాలకు
రిబన్ కటింగ్ ఈటలతోనే చేయించేవారు పుట్ట ఇక ఈటల కొడుకుతో బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చినప్పటి నుంచి పుట్ట మధు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది అయితే కేవలం ఈ కారణంతోనే అజ్ఞాతంలోకి వెళ్ళారా లేక వామనరావు హత్య కేసులో చార్జ్ షీట్ వేస్తున్న పోలీసులు తనని అరెస్ట్ చేయబోతున్నారు అనే సమాచారంతో వెళ్ళారా అనేది తేలాల్సి ఉంది మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో నిత్యం టచ్ లో ఉండటంతో పాటుగా ఆయన సహకారంతో చాలా సార్లు పార్టీ అధిష్టానం దగ్గర మార్కులు వేసుకున్నారు పుట్ట వామనరావు మర్డర్ తర్వాత ఈటలని మంత్రి కొప్పులని ఆయన రహస్యంగా కలిసారు అన్న ప్రచారం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో భీమవరంలో దాక్కున్న పుట్ట మధుని టాక్స్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రామగుండం కమిషనరేట్ కు తీసుకొచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో భీమవరంలో దాక్కున్న పుట్ట మధుని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రామగుండం కమిషనరేట్ కు తీసుకొచ్చారు పుట్ట మధును భార్య శైలజను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది पुट्टा मधु विचारण को संबंधी लेटेस्ट अपडेट्स मा प्रतिनिधि किरण फोन लाइन लो अंदिस्तारु किरण चेप्पंडि पुट्टा मधुनु एन्नि गंटलकु प्रश्निंचुनुन्नारु थैंक यू महेश्वरी पुट्टा मधु अरेस्ट तो संचलन विषयालु अयिते वेलुगुलोकि वस्तुन्नायि ముఖ్యంగా వామనరావు దంపతుల హత్యకు సంబంధించి పుట్టా మధు పాత్ర ఉంది అంటూ కోణంలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఈ రోజు తెల్లవారుజామున వెస్ట్ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి ఆయన తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ పోలీసులు రామగుండం కమిషనరేట్ పరిధిలో విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది దీనికి సంబంధించి ఈ రోజు రిమాండ్ లోకి కూడా తీసుకునే అవకాశం ఉందంటూ అంటున్నారు వామనరావు దంపతుల హత్యకు పుట్టా మధు పాత్ర ప్రధానంగా ఉంది దీనికి సంబంధించి నిన్న గత నెల క్రితం ఏదైతే వామనరావు తండ్రి కిషన్ రావు ఇచ్చిండో ఫిర్యాదు ఆ ఫిర్యాదులో పుట్టా మధు పాత్ర ఉందా అంటూ ఆయన తెలపడం దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలంటూ కోరడంతో ఈ పోలీసులు అయితే దీని మీద దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది గత 10 రోజులుగా పుట్టా మధు తన సోదరుడు పుట్టా సతీష్ తో కలిసి 5 రాష్ట్రాలు కూడా తిరిగిన పరిస్థితి ఉంది ఈ 5 రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాలు ఆయన పర్యటించాడు కేవలం ఈ 10 రోజుల కిందట ఈ పుట్టా మధుని పోలీసులు సంప్రదించారు వామనరావు హత్య కేసులో మీ పాత్రపై దర్యాప్తు ఉంది మీరు రావాలని చెప్పడంతో ఆయన కనిపించకుండా పోయినట్టు కూడా తెలుస్తుంది వామనరావు దంపతుల హత్యను వాడినటువంటి హత్యకు నిందితులు వాడినటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారు పుట్టా మధునే కొన్నాడు అలాగే వామనరావు హత్యకు ఒక 2 రోజుల ముందు పుట్టా మధు ఒక 2 కోట్ల రూపాయల్ని డ్రా చేశాడు బ్యాంకు నుంచి ఆ డబ్బులు ఏం చేశాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది పుట్టా మధును ఈ రోజు తెల్లవారుజామునే తీసుకొచ్చి ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే విచారిస్తున్నారు మరొక 2 లేదా 3 గంటల పాటు విచారించిన అనంతరం ఆయన్ని రిమాండ్ లోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే వామనరావు దంపతుల హత్య కేసులో చార్జ్ షీట్ లో పుట్టా మధు పెడతారా లేదా ఆయన విచారణ అనంతరం ఏం జరుగుతుంది అని కూడా కొంత ఆసక్తి నెలకొంది ప్రస్తుతం అయితే పుట్టా మధు తండ్రి పుట్టా మధు వామనరావు తండ్రి పుట్టా మధుపై అనేక ఆరోపణలు చేస్తున్నారు గతంలో కూడా ఆయన పుట్టా మధు పాత్ర ఉంది మా కొడుకు దంపతులు ఇద్దరిని చంపింది పుట్టా మధే ఆయన పాత్ర ప్రధానంగా ఉంది ఆయన అల్లుడు బిట్టుతీని కూడా ఈ కేసులో ప్రధానంగా ఉన్నాడు వాళ్లే చంపించారంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా పేర్కొనడం జరిగింది ఇది హైకోర్టు ఆధ్వర్యంలో ఉంది కాబట్టి కేసు ప్రధానంగా పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం తదుపరి బయటికి తెలుపనున్నారు కోర్టుకు తెలిపిన అనంతరం దాన్ని లీక్ బయటికి తెలిపే విచారణ సంబంధించి విషయాలు బయటకు వస్తాయి అయితే వామనరావు దంపతుల హత్య జరిగి 3 నెలలు అవుతుంది ఈ 3 నెలల కాలంలో కొంత సైలెంట్ గా ఉన్నాడు పుట్టా మధు ఎటువంటి విచారణలో కూడా ఆయన ఎక్కడా పాల్గొనలేదు గతంలో కొంత విచారించినప్పటికీ కూడా పోలీసులు ఆయన పాత్ర లేదంటూ కొంత ఆగింది మరొకసారి వామనరావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదుతో మరొకసారి పుట్టా మధుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉంది అలాగే పుట్టా మధు గత కొంతకాలంగా ఆయన 10 రోజుల నుంచి కూడా కనపడకుండా పోయాడు ఈ కనపడకుండా పోవడానికి కారణం ఆయన మాజీ మంత్రి ఈటెల్తో సంబంధాలు ఉండటం వల్ల లేక వ్యాపార వర్గాల్లో ఏమైనా ఇష్యూ వల్ల లేక ఈ వామనరావు హత్య కేసుకు సంబంధించి అనేది కొంత మిస్టరీ అయితే వీడిందని చెప్పవచ్చు కేవలం ఈ వామనరావు దంపతుల హత్య కేసులోనే ఆయన పాత్ర ఉందని పోలీసులు వెతుకుతున్న నేపథ్యంలో ఆయన రైట్ థ్యాంక్ యూ కిరణ్